అనారోగ్యం సమస్యలతో సతమతమవుతున్న పేద ప్రజలకు సీఎం సహాయ నిధి తోడ్పాటును అందిస్తుందని శివంపేట మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్ తెలిపారు. శివంపేట మండలం గూడూరు గ్రామంలో సీఎం సహాయ నిధి ద్వారా కొత్తపేట సంఖ్యకు మంజూరైన 24,000 రూపాయల చెక్కును భర్త వెంకటేష్కు అందజేశారు. రమణగౌడ్ మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పథకంతో ప్రజల హృదయాల్లో ఆయన నిలిచిపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది అశోక్ కుమార్ గౌడ్, సర్పంచ్ స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్ కౌ, టీఆర్ఎస్ నాయకులు బిక్షపతి యాదవ్, వార్డ్ మెంబర్ నగేష్, మురళి పాల్గొన్నారు. ఈ చెక్కు ఇవ్వడానికి సహకరించిన మదన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండింగ్తో అనారోగ్యంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ ధనిక ప్రైవేట్ హాస్పిటల్లో పేద వర్గాలకు ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితులు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ స్కీమ్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ప్రతి మండల కేంద్రంలో దాదాపు 7 సంవత్సరాల నుంచి కొన్ని వందల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ శివంపేట మండల కేంద్రంలో ఇవ్వడం జరిగింది. ఈ గూడూరు గ్రామంలో దాదాపు 25-30 చెక్స్ ఈ 2 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా ప్రియతమ నాయకులు మదన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.